అనుకుంటున్నాను ఈ రోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను బికాజ్ ఏంటంటే ఇప్పుడు నైట్ టైం 11 o'clock అవుతుంది రేపు నాకు ఫుల్గా బోల్డ్ అనే షూట్స్ ఉన్నాయన్నమాట బోల్డ్ అంటే రెండు షూట్స్ ఉన్నాయి సో రెండిటికి ప్రిపేర్ అవ్వాలి సో నైట్ నుంచి ప్రిపరేషన్స్ టుమారో ఎలా ఉంటుంది అదంతా మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను బికాజ్ నా షూట్ డేస్ మీ అందరికీ బాగా నచ్చేస్తున్నాయి సో ఐ థాట్ ఈసారి ఇంకా కూడా షేర్ చేసుకోవాలి నచ్చుతున్నాయంటే మరి చూపించాలి కదా అని అనిపించింది అనమాట సో రేపటి షూట్ కోసం ఇక్కడ బట్టలు రెడీగా పెట్టేసుకున్నాను అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే బోల్డ్ అని మేకప్ బ్రషెస్ ఉన్నాయి కదా సో ఇవన్నీ వాష్ చేయాలి నాకు అస్సలు నచ్చదు ఈ పని చేయడము బట్ అలానే మేకప్ వేసుకున్నానంటే మాత్రం పింపుల్స్ వచ్చేస్తాయి సో ఐ హ్యావ్ టు క్లీన్ దెమ్ అండ్ ఇవి క్లీన్ చేసేసి పడుకుంటే రేపు పొద్దున షూట్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది సో ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ సో జల్దీ పడుకోవాలి ఇవి క్లీన్ చేసేసి అండ్ నా ముఖం చూసి అస్సలు భయపడకండి జిడ్డుగా ఉంది ఎందుకంటే మంచిగా నీట్గా మాయిశ్చరైజ్ చేసి నైస్గా నా నైట్ రొటీన్ అనేది చేసుకున్నాను ఒకవేళ ఎవరైనా నా నైట్ రొటీన్ గురించి చూడాలి అని అనుకుంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ ఐ బటన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది చూసారా సో అది క్లిక్ చేస్తే నా నైట్ రొటీన్ అనేది మీరు చూసేయచ్చు సో అదనమాట బ్రషెస్ క్లీన్ చేసేసి ఆ తర్వాత పడుకొని పొద్దునే లేచి ఆ తర్వాత కలుద్దాం బాయ్ సో ప్రిపరేషన్ నైట్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి సో ఇవన్నీ ఏంటంటే వీడియోస్ ఫిల్మ్ చేయడానికి బయట పెట్టానమాట బట్టలన్నీ సో ఆ బట్టలు రేపు షూట్కి వెళ్ళేవి అండ్ నెక్స్ట్ ఈ సారీస్ నెక్స్ట్ నెక్స్ట్ షూట్లో వచ్చేటివి అనమాట సో ఇవన్నీ ఇలా పెట్టున్నాను అండ్ సో అందుకే ఇలా మెస్సీ మెస్సీగా ఉంది సో ఈ కవర్స్ అన్నీ ఏంటంటే రీసెంట్గా షాపింగ్ చేసి వచ్చి అలా పడేయడం అనమాట అండ్ ఆ బ్రషెస్ అన్నీ ఇప్పుడు క్లీన్ చేయాల్సినవి అండ్ అక్కడ ఉన్న డ్రెస్ కూడా అది నెక్స్ట్ అంటే రేపటి షూట్ కోసం అవసరమయ్యే డ్రెస్ అనమాట అది సో అలా ఉంది నా బెడ్ పరిస్థితి సో ఇంత ఇలా ఉంటుందన్నమాట సీరియస్లీ వన్ డే నైట్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ నెక్స్ట్ డే షూటింగ్ ఉంటే మాత్రం సో ఆ తర్వాత ఇప్పుడు బ్రషెస్ అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ గైస్ మేకప్ చేసుకునే ముందు అట్లీస్ట్ నేనైతే ఒక 2-3 times బ్రష్ యూజ్ చేశానంటే మాత్రం 4th time ఐ హ్యావ్ టు వాష్ సో నేనైతే ఈ నైకా బ్రష్ క్లీనర్తోని అండ్ యాజ్ వెల్ యాజ్ జాన్సన్ బేబీ షాంపూతోని క్లీన్ చేసేస్తుంటాను ఆ బ్రషెస్ని జస్ట్ అలా స్వర్ల్ చేసేసి ఒకసారి వాటర్ త్రూ కూడా స్వర్ల్ చేసేస్తాను అండ్ దాట్స్ హౌ క్విక్ క్లీన్ అయిపోతాయి నా బ్రషెస్ అయితే అండ్ యా తర్వాత ఇంకా టవల్లో వేసేసి వ్రాప్ చేసేస్తానమాట సో దాట్ అంత పొద్దున కల్లా మనకి డ్రై అయిపోతాయి బ్రషెస్ అనేటివి సో నెక్స్ట్ డే పొద్దున కలుద్దాం సో గుడ్ నైట్ హే గాయ్స్ సో నా షూట్ అయిపోయింది ఆల్ రెడీ అండ్ ఈరోజు నా షూట్కి నాతో పాటు హ్యాపీ వచ్చింది సో హ్యాపీ వచ్చింది అండ్ ఆల్సో హాయ్ అండి మమ్మీ చేస్తాను హాయ్ సో చూసారు కదా మై కెమెరామ్యాన్ ఇస్ మై మామ్ అండ్ మై హెల్పర్ ఇస్ హ్యాపీ సో ఇద్దరు వచ్చారు నాకు ఆ కంపెనీ చేయడానికి అండ్ ఈ లుక్ బుక్ ఏదైతే నేను ఈరోజు క్రియేట్ చేశానో అది మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో వస్తుందన్నమాట సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ ఫర్ దట్ వీడియో అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇంట్లో మన కోసం ఈషా వెయిట్ చేస్తుందన్నమాట సో ఐ హ్యావ్ అనదర్ షూట్ యాజ్ వెల్ సో అది కూడా షూట్ కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంటికి జల్దీ జల్దీ వెళ్ళిపోతే ఈషాతో పాటు ఇంకొక షూట్ కూడా కంప్లీట్ చేయొచ్చు అన్నమాట షూట్ అయితే అయిపోయింది వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours ఉన్నామన్నమాట పార్క్లో సో మా హ్యాపీ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసింది ఎప్పుడో ఒకసారి తీసుకొస్తూ ఉంటాం వాక్కి చాలా రేర్గా ఇంట్లోనే టెర్రస్ పైన అలా ఆడిస్తామన్నమాట సో షీ వాజ్ లిటిల్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ కొత్తగా అనిపించింది ఆ తర్వాత కొంచెం సేపు ఎంజాయ్ కూడా చేసింది అందరినీ చూస్తూ సో అదన్నమాట అండ్ ఇప్పుడు ఇంకా ఈషా మనకి ఇంట్లో వెయిట్ చేస్తుంది సో లెట్స్ గో హోమ్ సో ఈషా వచ్చేసిందనమాట మా ఇంటికి ఇంకా షూట్ అనేది స్టార్ట్ చేసేసాము సూపర్ సీరియస్గా నడుస్తుందన్నమాట ఫుల్ సీరియస్ కాంపిటీషన్ నడుస్తుంది అండ్ ఈ వీడియో మీరు ఏదైతే చూస్తున్నానో నేను అది ఆల్రెడీ పోస్ట్ చేసేసాను సో ఐ హోప్ మీరు చూస్తున్నారు అని అనుకుంటున్నాను చూడని వాళ్ళు ఎవరైనా ఐ బటన్ మీద స్క్రోల్ అవుతుంది చూసారా సో ప్లీజ్ చూసేయండి ఇట్స్ రియలీ రియలీ ఫన్ చాలా ఫన్ చేసాము బోల్డ్ అన్ని జోక్స్ ఫుల్ జోక్లు వేసుకున్నాము ఐ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ మా సెకండ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది సో కష్టాలు చూస్తున్నారు కదా
ఇక్కడ పిండి రెడీ చేసేసాము. సో చపాతీ చేయాలన్నమాట, రౌండ్గా ఉండాలి. సో చూద్దాం ఈ రౌండ్లో ఎవరు గెలుస్తారో. ఫస్ట్ రౌండ్లో అయితే నేను గెలిచాను. సో సెకండ్ రౌండ్లో ఎవరు గెలుస్తారో చూసేద్దాం. షూట్ అయిపోయేసరికి 3.5 అవర్స్ అయిందనమాట. లిటరలీ 3:45 అయిపోయింది. చాలా చాలా ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా ఈశానింది మండికి వెళ్దాము అని. సో తనకి చాలా ఇష్టము మండిలో తినడం. సో ఇంకా మా ఇంటి దగ్గరలో ఉన్న మండికి వెళ్ళాము. సో తిని ఇక్కడ హాయ్ చెప్తుంది. అండ్ ఇక్కడ వాయిస్ అంత క్లారిటీ లేదు, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడతో ఆల్మోస్ట్ నా డే అయితే అయిపోయింది, ఎందుకంటే ఈశా ఇంటికి వెళ్ళిపోయింది, నేను ఇంకా ఇంటికి వచ్చేసానమాట. సో చూసారు కదా నా డే, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో నేనైతే సూపర్ టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే 2 షూట్స్ కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. సో నౌ హ్యావ్ టు స్టార్ట్ ఎడిటింగ్ దెమ్. అండ్ వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ ఇన్ మై హౌస్, దాట్ ఈస్ మా ఇంటి దగ్గర ఒక పాప ఉంటుంది అనమాట. సో షీఈస్ మై ఫ్రెండ్, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో మీరు అందరూ అడుగుతుంటారు కదా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పేసి ఈరోజు మీకు చూపిస్తారు. హాయ్, నీ పేరు చెప్పు. నందిత. నందిత. సో అదనమాట. సో షీ జస్ట్ వాంటెడ్ టు సే యూ హాయ్. అండ్ మీ అందరికి ఈ వీడియో నచ్చితే కనుక యూ ఆల్ నో వాట్ టు డూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యెస్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సీ యూ ఫర్ నౌ. బై చెప్పు. బై.